హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేషన్ ఫస్ట్. ఈరోజు వీడియోలో మనం బాణుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టబోతున్న ఆదిత్య L1 ప్రయోగం గురించి తెలుసుకుందాం. ఇంతకుముందే చంద్రుడిపై పాగా వేసిన భారత్ ఇక మిగిలింది సూర్యుడేనని సూర్యుడిపై సైతం ప్రయోగాలు చేపట్టింది. సెప్టెంబర్ 2న సూర్యుడిపై ఆదిత్య L1 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. సౌరాన్వేషణ కోసం వచ్చే నెలలో నింగిలోకి ఆదిత్య L1 దూసుకెళ్లనుంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్3 విజయవంతంగా దించి అంతరిక్ష రంగంలో ఇస్రో సరికొత్త చరిత్రను లిఖించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు అదే ఉత్సాహంతో సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య L1 ప్రయోగం చేపట్టనుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారి వెల్లడించారు. సెప్టెంబర్ 2న ఈ ప్రయోగం చేపట్టే అవకాశాలున్నాయని సదరు అధికారి తెలిపారు. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్కు తీసుకొచ్చారు. PSLV C-57 వాహకనౌక ఆదిత్య L1ను మోసుకొని నింగిలోకి దూసుకెళ్లనుంది. కరోనాగ్రాఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది. అయితే ఆదిత్య L1 చేపట్టబోయే విశేషాల గురించి తెలుసుకుందాం. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది. ఇది 1500 కిలోల బరువున్న శాటిలైట్. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాన్స్ పాయింట్ చుట్టూ ఉన్న కక్షలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ కక్షలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని మనం నిరంతరం అధ్యయనం చేసే వీలు లభిస్తుంది. ఆదిత్య L1 మొత్తం 7 పేలోడ్లను మోసుకెళ్తుంది. ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్ VELC తో పాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ వంటివి అమర్చనున్నారు. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి. L1 ప్రదేశానికి ఉన్న సానుకూలతల దృష్ట్యా 4 పరికరాలు నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా 3 సాధనాలు సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.